అందరినీ కూడా యువకులను కానీ మహిళలను కానీ ఈ దేశంలో గ్రామీణ ప్రజలు ప్రాంతంలో ప్రజలు వ్యవసాయదారులు ఏ రకంగా ఉన్నారు, ఉద్యోగాల పరిస్థితి ఏంటిది, ఈ యొక్క 15 కాలంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాలు, ప్రజలు ఎంత నష్టపోయారు, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఇట్లా అనేక కోణాలు రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత జోడో యాత్ర చేసి ప్రజా ఇబ్బందులను ఆయన స్వయంగా పాదయాత్ర చేసుకుంటూ ప్రజలను కలుసుకుంటూ పోయిండు. ఒకటి దాని తర్వాత ఇప్పుడు భారత్ న్యాయయాత్ర మణిపూర్ నుంచి బాంబే వరకు దాదాపు 4500 కిలోమీటర్లు ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ పాదయాత్ర చేసుకుంటూ, ప్రజలు లేని ప్రాంతాల్లో బస్సు యాత్ర చేసుకుంటూ మళ్ళీ న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం ఉన్నది, న్యాయం జరుగుతుంది, జరుగుతులేదు ఈ బీజేపీ ప్రభుత్వంలో. మిగతా ప్రాంతాలు ఒక ప్రాంతం అయిపోయింది, అక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒక ప్రాంతం అయిపోయింది, ఆ ప్రజల సెక్షన్ కలిసిండు. ఇంకా కలవని సెక్షన్ ప్రాంతాల ప్రజలను కలవడానికి మళ్ళీ భారత్ న్యాయయాత్ర మొదలు పెట్టిండు. రేపు మార్చిలో బాంబేకి లాస్ట్ కాబోతున్నది. ఇది రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలు దేశ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో రైతులు మహిళలు రైతులు యువకులు ఆర్థిక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ప్రజల ఇబ్బందులు ఇవన్నిటి ఈ ప్రభుత్వంలో ఎంత నష్టం జరిగింది ఇవన్నీ ప్రజలతో మాట్లాడుతూ చర్చిస్తూ వారి యొక్క న్యాయయాత్ర కొనసాగుతుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది, ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం స్వతంత్రం రాకముందు నుంచి ఇప్పుడు ఎప్పుడూ ఆ రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఎప్పుడు అన్ని మతాలను గౌరవిస్తుంది. అందుకే సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు, రాహుల్ గాంధీ గారి కుటుంబము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా లైన్ దాటదు. రాజకీయ పరంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి అనే రాజకీయము రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా చేయరు, అది కాంగ్రెస్ పార్టీ విధానాలు అవి. కానీ బీజేపీ మతం ఒక దిక్కు, భగవంతుడు ఒక దిక్కు. ఈరోజు 15 కాలంలో అందరము దేవుళ్ళను మొక్తము, బీజేపీ పార్టీ పుట్టిన కానీ దేవుళ్ళను మొక్కలేము. ఈ భూమి పుట్టిన మనిషి పుట్టిన కానీ దేవుళ్ళను మొక్తనే ఉన్నారు. ఇదేదో బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళను మొక్కుతున్నారు అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం నిజంగా అది దురదృష్టం. ఇంత నీచమైన రాజకీయం బీజేపీ పార్టీ కేంద్రం చేస్తున్నది, ఇంత దిగజారుడు యొక్క రాజకీయం. ఓన్లీ అధికారం కోసమే వారు ప్రధానమంత్రి ఉండడానికే గుడ్లు కట్టండి. మీరు కొత్త కట్టేది ఏముంది, గుడ్లు చరిత్ర ఉంది, గుడ్లు కట్టిన రాజ్యాలు లేవా, గుడ్లు కట్టిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో గుళ్ళు కట్టలే. కానీ దేవుడి గుడి కూడా ప్రచారం చేసుకోవచ్చు అని యొక్క ఇట్లా చేసుకోవాలి అనే ప్రయోగం బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్లకు ప్రజలు ప్రజా సమస్యల మీద వాళ్లకు ఉండదు, ప్రజలు దేనికి తొందరగా కనెక్ట్ అవుతారు, ఏ ఎమోషన్కి కనెక్ట్ అవుతారు అనే యొక్క బీజేపీ సిద్ధాంతం ఏందో అంటే అందుకే దేవుని యొక్క భగవంతుని యొక్క ఒక ప్రచారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వాళ్ళ రాజకీయ ప్రచారం వాళ్ళు ఎక్కడ పోయినా ఏమంటారు, రామ మందిర్ అంటారు, రామాలయం అంటారు, ఇట్లా దేవుని పేరే చెప్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రధానమంత్రి కానీ బీజేపీలు కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణలో మేము పెట్రోల్ ధరలు తగ్గిస్తాం,
పెంచేది లేకుండే మా ప్రధానమంత్రి మోడీ డీజిల్ ధరలు పెంచేది లేకుండే పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువులు పప్పుల మీద కానీ నూనె మీద కానీ సబ్బుల మీద కానీ ఈ ధరలు పెంచుతుంటే ఎప్పుడు నోరు మెదపవరు, వీళ్ళు నోరు ఇప్పరు. ఎందుకంటే ఆ శక్తి, ఆ ధైర్యం, ఆ కెపాసిటీ కిషన్ రెడ్డికి లేదు, బండి సంజయ్కి లేదు. ప్రజలు కష్టాలను తీర్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రజల యొక్క కష్టాలను ఇంకా పెంచడానికి ప్రభుత్వం బీజేపీ ఉందనేది మనం చాలా స్పష్టంగా కనబడుతున్నది. అందుకే రాహుల్ గాంధీ గారు హిందూ సాంప్రదాయాలు, హిందూ దేవాలయాలు, క్రైస్తవుల యొక్క చర్చులు, క్రైస్తవుల మతాన్ని కానీ, ముస్లింల యొక్క మతాన్ని కానీ, వాళ్ళ యొక్క మస్జిద్లు కానీ, మన హిందూ సాంప్రదాయాలు ఉన్న మతాల అన్ని మతాల మతాలను, మత దేవుళ్ళను, మన మన దేవుళ్ళను కూడా మనమందరం మొక్కుతాము, గౌరవిస్తాము. అది భూమి మీద మానవుడు పుట్టిన కాలం నుంచి ఉంది. మరి ఇది బీజేపీ లేనిది ఉన్నట్టుగా ఈ చిత్రీకరించి ప్రజలను ఎప్పుడు తప్పుడు వాళ్ళని మోసం చేసే ఒక కార్యాచరణ కార్యక్రమం చేస్తుంది, ప్రజలు గమనించాలని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే కావాలి, రేపు వచ్చే ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయాలి, అది తెలంగాణ ప్రజలు ఉన్న తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ సెగ్మెంట్లో 17 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను కోరుతున్నది. ఈ తెలంగాణ నుంచి 17 సీట్లు ఇంక్లూడింగ్ హైదరాబాద్, హైదరాబాద్లో కూడా ఎంఐఎం మీద బలమైన పోటీ కాంగ్రెస్ పార్టీ పెట్టబోతున్నది. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ అప్పీల్ చేస్తున్నది, హైదరాబాద్ కూడా ఎంపీని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా మైనార్టీ సోదరులకు కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలన్నదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు కానివ్వండి, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏఐసిసి కానీ స్టేట్ కానీ అంతా కూడా చాలా మేము పకడ్బందీగా ఆ ప్రయత్నం కొనసాగుతున్నది. మాకు తెలంగాణ ప్రజలను అప్పీల్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలని, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ తెలంగాణ ప్రజలారా 17 అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ అసెంబ్లీ సీట్లను మాకు అవకాశం ఇవ్వండి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అయిన తర్వాత ఈ అధిక ధరలు తగ్గుతాయి, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, పప్పుల ధరలు, సబ్బుల ధరలు ఇవన్నీ కూడా తగ్గుతాయి, ఆర్థిక భారం. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ అలా యువకులకు ఉద్యోగాలు సంబంధించిన బాధ్యత ఎక్కడైనా వహించిందా? 9 ఏళ్లలో మేము ఇన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చినాము భారతదేశంలో యువకులకు అని బీజేపీ పార్టీ చెప్పగలుగుతుందా? లేదు. ఈ దేశంలో ఉన్న అనేక మంది పేదవాళ్లకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్లకు ప్రభుత్వ పరంగా ఆర్థికంగా సహకారం చేసి ఆర్థికాభివృద్ధి దేశ ప్రజలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ఏమైనా చేసిందని చెప్పగలుగుతారా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది మిమ్మల్ని. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్ర 3 నెలలు 4 నెలలు ప్రజల మధ్యలో చేస్తున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ ప్రభుత్వము
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లయితే కేంద్రంలో చూడండి, సోనియా గాంధీ గారు ఉపే చైర్మన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ఉపాధి హామీ, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీని ఏర్పాటు చేయడం వల్ల ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ ఏదో ఒక పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది. అది ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఆర్థికాభివృద్ధి చెందడానికి అదొక యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో తెచ్చిన ఒక పథకం. ఇలాంటి పథకాలు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందని చెప్పగలుగుతారా? ఇప్పుడు ఏ సభలో పోయినా వాళ్ళు ఎంతసేపు శ్రీరాముని దేవుని గురించి, హనుమంతుని దేవుని గురించి, యువకులను హనుమంతుడని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేస్తుంది బీజేపీ పార్టీ. ఇది యువకులు కానీ ప్రజలందరూ కూడా గమనించండి, బీజేపీ ధరలు పెంచిందా తగ్గించిందా? మీరు దేవుళ్ళ పేరు చెప్పి, మీరు ఎన్నికల ముందు దేవుళ్ళ పేరు చెప్పి, గుళ్ళ పేరు చెప్పి, మతం పేరు చెప్పి మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 ఏళ్ళు మన ప్రజలను పట్టించుకుంటలేరు. ఇది బీజేపీ యొక్క సిద్ధాంతం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని నేను తెలంగాణ ప్రజలను, తెలుగు ప్రజలందరినీ కూడా నేను ఈ సందర్భంగా ఇంకొక మాట, బీజేపీ ప్రచారం చేస్తున్నది 400 MP సీట్లు అని, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కానీ అక్కడ బీజేపీ సెంట్రల్ గా వాళ్ళ పార్టీ కూడా 400 BJP MPలని వాళ్ళు బాగా ప్రజలను హిప్నటిజం చేయడం వాళ్ళని బాగా ఒక ప్రచారాన్ని చేస్తున్నారు వాళ్ళు. మీరు 9 ఏళ్ళ భారతదేశ ప్రజలకు పేదరికాన్ని పోగొట్టడానికి, పేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బీజేపీ ప్రభుత్వము ఈ 9 ఏళ్ళలో మేము ఇది చేసామని ఏదైనా చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి ఈరోజు బీజేపీ పార్టీకి ఉందా? లేదు. ఎంతసేపు 400 ఎందుకే 400 సీట్లు మీకు ఎందుకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ పార్టీకి 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి? యువకులకు ఉద్యోగాలు ఇచ్చినది వల్ల, గరీబులకు ఆర్థికంగా సాయం చేసినది వల్ల ఎందుకు ఇవ్వాలి 400 సీట్లు? మీరు 420 బీజేపీ పార్టీ 420 చీటింగ్, మీ 400 అడిగి అర్హత లేదు. మీరు 400 మోసాలు చేసిన బీజేపీ పార్టీ ప్రభుత్వము మీ మీద 420 కేసు పెట్టాలి. మీ మీద చీటింగ్ చేసారు భారతదేశ ప్రజలని, ఇది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తున్నది. నేను ఒక మాట కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అడుగుతున్నది కేంద్ర బీజేపీ పార్టీని, ప్రతిరోజు అందరం దేవుని మొక్తాం పొద్దున్నే. నా ఒక తల్లిదండ్రులు ప్రతి ఇంట్లో కూడా అందరికి ఇబ్బందులు ఉంటాయి, అందరికి బాధలు ఉంటాయి. ఒక తల్లి కొంత ఒక కుటుంబం మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక కుటుంబంలో ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పొద్దున్న లేవగానే స్నానం చేసుకొని దేవుని ఏం మొక్తారంటే, నా కొడుకు చదివితే నా కొడుకు మంచిగా చెడ్డదారి పోకుండా మంచి చదువు జ్ఞానాన్ని ప్రసాదించు దేవుడా, లేకపోతే నా కొడుకు చదివేసిండు, నా బిడ్డ చదివింది, ఉద్యోగాలు దొరుకుతలేవు, ఉద్యోగాలు వచ్చేటట్టు చూడు దేవుడా, లేకపోతే నాకు ఇల్లు లేదు కిరాయి ఇంటున్నా, ఒక ఇల్లు వచ్చేటట్టు చూడు దేవుడా, నా ఇంట్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం మంచి దేవుడా అని మనం ఎవరమైనా మనుషులము ఇంట్లో ఇబ్బందులు ఉంటే అందరము మొక్తాం. ఈ సహజంగా మనం దేవుని మొక్తేనే మనం సాటిస్ఫాక్షన్ లైఫ్ గడపగలుగుతాం.
ఇది ఈ జ్ఞానం కూడా బీజేపీ దీన్ని కూడా వాళ్ళు ఈ బలహీనతలు. మీరు ఎప్పుడైనా సరే ఒక దేవుని పేరు శ్రీరాముని పేరు చెప్పి ఎట్లా ఓట్లు అడగాలనే ప్రయోగం చేస్తున్నాయి కానీ ఒక పేదవాడి కడుపు నింపి ఓట్లు అడిగే ప్రయత్నం బీజేపీ పార్టీ చేసిందా? ఇప్పటి వరకు చేయలేదు. ఎందుకు చేయలేదు? శ్రీరాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు కానీ అదే ఓటు అడిగి నీ కడుపు నిండా అన్నం నీ నువ్వు మంచిగున్నావా ఎట్లున్నావు నీ ఆర్థిక ఇబ్బంది ఏంది దానికి ప్రభుత్వ పరంగా మేము ఏం చేయాలని అడిగి ఓట్లు అడుగుతున్నావా? లేదు, అట్లా అడుగుతలేవు. నువ్వు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అయోధ్య దేవుని అయోధ్యలో రాముని యొక్క దేవుణ్ణి ఇనాగ్రేషన్ పెట్టుకున్నావు. అదేదో ఎన్నికల 2 నెలల ముందు ఎందుకు పెట్టినావు అయోధ్య దేవుని గుడి ఇనాగ్రేషను? ఒక 1 సంవత్సరం కింద పెట్టాను కదా. అంటే 1 సంవత్సరం కిందట అయోధ్య దేవాలయము శ్రీరాముని యొక్క దేవాలయము ప్రతిష్టాపన రాముని ప్రతిష్టాపన 1 సంవత్సరం ముందు పెడితే దేశ ప్రజలు మర్చిపోతారు, 2 నెలల ముందు పెడితే దేశ ప్రజలు గుర్తుంటుంది, ఓట్లు దండిగేస్తారు అనేది బీజేపీ యొక్క ప్రయోగం. నీవు దేవుడి మీద భక్తి ఉందా ఉన్నట్టా ఇది? కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలనేది చాలా స్పష్టంగా నేను ఈ సందర్భంలో తెలియదు. ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఎన్నికల ముందు బీజేపీ యొక్క ప్రసంగాలు విని యువకులు లేకపోతే ఎవరైనా ప్రజలు బీజేపీకి అట్లా అవకాశం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు ఎంత బాధపడ్డా లాభం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో ఉండు, ప్రజలను ఏదో రకంగా ఆర్థిక అభివృద్ధి చెందాలి, యువకులు బాగుండాలి, రైతులు బాగుండాలి, మహిళలు బాగుండాలి, దళితులు ఆర్థికంగా ఎదగాలి అన్నదే రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్న విషయాన్ని కూడా గమనించాలన్నది ప్రజలందరూ కూడా నేను సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు సపోజ్ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ సెక్యులర్ ఇప్పుడు సెక్యులర్ భావాలో మరి అసలు మొదలు బీఆర్ఎస్ ఒక స్పష్టత ఇవ్వాలి. బీజేపీ ఏమో మతంతో కూడుకున్న రాజకీయం చేస్తున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ అని చెప్తున్నా కూడా మత రాజకీయ పార్టీతో సంబంధాలతో బీఆర్ఎస్ ఉన్నది. మీరేమో అడుగుతున్నారు ప్రతాప్ ఏందది? ఈరోజు రావు మీరు అడుగుతున్నది అదే, ఇది ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు అన్ని రాష్ట్రాలలో అవుతుంది అని అడుగుతున్నారు. వాస్తవాన్ని కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో భారత్ న్యాయయాత్ర ప్రజల మధ్యలో తిరుగుతున్న సందర్భంలోనే ఈరోజు అనేక రాజకీయ పార్టీలు వివిధ రాష్ట్రాలలో సెక్యులర్ భావాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క యాత్రలు ఈరోజు అందరు కూడా ముందుకొచ్చి సీట్ల సర్దుబాటు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇదంతా కూడా కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు కదా, రాహుల్ గాంధీని వెంటనే నేను అనుకుంటా ఇక రేపు బాంబే తర్వాత ఎన్నికలు కాబట్టి మళ్ళీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ ప్రజల మధ్యలోకి రావచ్చు అని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈసారి మళ్ళా వారు రాహుల్ గాంధీ గారు ప్రజల మధ్యలోకి మళ్ళీ ఎన్నికల తర్వాత వారు వస్తారు అని నేను
ఊహించి మాట్లాడుతున్నా, నాకు ఇన్ఫర్మేషన్ తోటి కాదు. మళ్ళీ ప్రజల మధ్యలో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు, నెక్స్ట్ ట్రిప్ థర్డ్ మూడో ట్రిప్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ ఒక యాత్ర చేయాలని కూడా కోరుతాం తప్పకుండా. ఆయన చేయమనే కోరుతాం. ఇక రాహుల్ గాంధీ గారు వస్తే ఎవరైనా, రాహుల్ గాంధీ గారు వస్తే అందరం పడిపడి వెంబడిపోతాం కదండి. అది అర్థం కాదు, అర్థం చేసుకోవాలని ప్రతాపాన్ని చెప్తున్నాను. రాహుల్ గాంధీ గారు వస్తే అందరు పోతారు, నేను పోతే ఎవరు వస్తారమ్మా? కాంగ్రెస్ లో ముఖ్యమంత్రిని ముందే డిక్లేర్ చేసే సాంప్రదాయాలు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అని ముందే ప్రకటించే సాంప్రదాయము అది కాంగ్రెస్ పార్టీలో లేదు. ఎన్నికల తర్వాతనే ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణలోనే ఈ యొక్క ముఖ్యమంత్రి ఎంపిక జరుగుతుంది. మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకే ముఖ్యమంత్రి యొక్క సెలక్షన్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇది బహుశా కేటీఆర్ తెలియకపోవచ్చు, తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ కూడా తెలుసు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నుంచే పోయినాడు కాబట్టి ఆయనకు తెలుసు. కేటీఆర్కి తెలియదు. కేసీఆర్కి సాంప్రదాయాలు, కాంగ్రెస్ సాంప్రదాయాలు కేసీఆర్ గారికి మొత్తం తెలుసు. కేసీఆర్ గారు మాట్లాడుంటే దానికి జవాబు చెప్తుంటే కేటీఆర్కి ఏం తెలియదు, తూ తెలియదు ఆ తెలియదు ఇక్కడ కాంగ్రెస్ గురించి. కేసీఆర్కు తండ్రి చాటు బిడ్డ కేటీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, ఈనాడు మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్, అంతే. కాబట్టి కాంగ్రెస్ పట్ల పూర్తి అవగాహన చేసుకొని కేటీఆర్ రాజకీయాల గురించి మీడియా ముందు మాట్లాడితే కొంత ఏది మాట్లాడాలో ఏది మాట్లాడద్దు కాంగ్రెస్ గురించి అని మాట్లాడదు. తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు చాలా తెలుసు. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ ఎలక్షన్ మెజారిటీ వచ్చిన తర్వాత, ఎలక్షన్ తర్వాతనే ముఖ్యమంత్రిని చేయడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ పాలసీ. ఇది కాబట్టి బీజేపీ ఏమో గాడ్ దేవుని పాలిటిక్స్, గాడ్ పాలిటిక్స్ చేస్తున్నది బీజేపీ. గాడ్ పాలిటిక్స్ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ పాలిటిక్స్ అంటే పబ్లిక్ ప్రజలతో కూడుకున్న రాజకీయ వ్యవస్థగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. హైదరాబాద్ ఎంఐఎంని హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలనో అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేస్తున్నాం. అందుకే మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మా లైన్ 17 సీట్లు, ఎట్టి పరిస్థితుల్లో 17 కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి తెలంగాణలో, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనేది తెలంగాణ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే. చాలా సీరియస్గా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నది. తెలంగాణ ప్రజలందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. మీడియా, తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాము. 17 సీట్లు తెలంగాణలో ఎంపీ అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి. రేపు ప్రధానిని రాహుల్ గాంధీని చెయ్యాలి. ధరలన్నీ తగ్గుతాయి, మనం తినే తిండి వస్తువుల మీద ధరలు తగ్గుతాయి, అన్నిటి మీద ధరలు తగ్గుతాయి.
కాబట్టి తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు బాగా బాగా ఆలోచన చేసి ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలిపించాలన్నదే మా యొక్క విన్నపం తెలంగాణ ప్రజలతో. అదే మన ఇంకా బీజేపీ బీఆర్ఎస్ జేబులు నింపుకునే కార్యక్రమే కానీ పేద ప్రజల కడుపు నింపే కార్యక్రమం చేస్తలేదు. ప్రతి ఒక్క మానవుని కడుపు నింపే కార్యాచరణే రాహుల్ గాంధీ గారి యొక్క కార్యాచరణ ఎట్లుంటది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, పండుకుంటే మంచిగా నిద్ర పోవాలి, కడుపుండే తిండి తినాలి, కష్టాలు ఉండొద్దు. అదే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది చెప్తా నీకు చెప్తా రాజు. లేదా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒక్కటే స్పష్టత ఉంది. తెలంగాణ కమ్యూనిస్టు కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు వ్యవహారంలో అది సీఎం పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అట్లనే ఇన్ఛార్జ్ దీపా మున్షీజీ, సెక్రటరీస్ ఏఐసిసి వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. అన్న సిఎస్సి మెంబర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వాళ్ళ పరిధిలో జరిగే ఈ యొక్క అంశము ఈ పొత్తుల వ్యవహారం. ఏంది మొన్ననే చెప్తే కదా సురభి నాటకం ఒక్క రోజుతో అయిపోతుందా, కవిత నాటకం సురభి నాటకం ఒకటి రోజు అయిపోతుందా, చూద్దాం ఏమవుతుందో. నేను మళ్ళీ మాట్లాడుతా, చాలా పెద్ద కవిత, చాలా పెద్ద సీరియల్ అది. నేను రేపు మాట్లాడతా దీని మీద, మళ్ళీ రేపు ఎల్లుండి మాట్లాడతా ఈ ప్రశ్న, మళ్ళీ రేపు ఎల్లుండి అడుగుండి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మాకు 17 సీట్లు ఇంపార్టెంట్, తెలంగాణలో మాకు 17 సీట్లు ఇంపార్టెంట్, కాంగ్రెస్కి ఎంపీలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ప్రెస్ మీట్ అదే. మీ కొన్ని ప్రశ్నలకు నాకు చెవు వినబడతలేవు అవి. అట్లా ఇది ఇంపార్టెంట్ ఉంది, ఇది మజా ఉంది డిస్కస్. ఇది ఏదో మజా ఉంది, మళ్ళీ ఏంది మళ్ళీ అడుగు. కానీ మీ ప్రశ్నకు జవాబు చెప్పాలని ఉంది, కానీ ఈరోజు మా మెయిన్ ఎజెండా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, 17 తెలంగాణలో ఎంపీ సీట్లు గెలవాలి. మళ్ళీ ఒకసారి అడుగు బ్రదర్, అది అదే మళ్ళీ ఒకసారి అడుగు ఈ జవాబు, ఈ ప్రశ్న ఇంకొకసారి అడుగు అన్న. ఇది దీనికి జవాబు చెప్తా నీకు, ఇంకొక రోజు అడుగు. ఇది నేను ఈ ప్రశ్న కోసమనే టికెట్ ఆడ తీసుకొని పోయింది, నాకు ఒత్తు కూడా అయ్యా. ఎవరు బీజేపీ అంటావు కదా, బీజేపీ ప్రెస్ మీట్లు పెట్టడానికి కాదము, మెదక్ సీటు కోసము అని ప్రచారం చేస్తారు కదా. నాకు నేను మీడియా పరంగా చెప్తున్నా, నేను ఆ టికెట్ మీద ఇస్తాను.
ఆయన మీరు సరే మీరేం వాళ్ళన్నారు కాబట్టి అడుగుతున్నారు అంటే అడిగినని కూడా ఇంత ఉండాలి. జగ్గారెడ్డి క్యారెక్టర్ ఇప్పుడు జగ్గారెడ్డి స్టైలే కాదు అట్లాది. నేను నిజంగా కావాలని అనుకుంటే నేను డైరెక్ట్గా అడుగుతా కదా, ఈ డొంక తిరుగులేదు ఇదంతా. ఇప్పుడు నేను నిజంగా ఎంపీకి పోటీ చెయ్యాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఇన్ఛార్జ్కి చెప్తుంటే, సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తుంటే, పోయి పీసీసీ ప్రెసిడెంట్ ఆయనే కదా, ఆయనకే చెప్తా కదా. ఈ డొంక తిరుగుడు ఎందుకు, గీతలు కూడా లేదా బీజేపీలకు? అరే ఏం పొలిటికల్ చేస్తున్నారా నాయన మీరు? ఈ షార్ట్ కట్ లీడర్లు ఎక్కువైపోయారు బీజేపీలా? బీజేపీ పుట్టిన నేను బీజేపీ నేను పుట్టినప్పుడు బీజేపీ ఇంకా పుట్టలే, అంతేనా? నేను 66లో పుట్టిన, 66లో పుట్టిన. అది ఎప్పుడు పుట్టింది? ఇదండి నేను 66, 1966లో 7/7 జూలైలో నేను పుట్టిన. బీజేపీ ఎప్పుడు పుట్టింది? 80లో పుట్టింది బీజేపీ. నేను బీజేపీ పార్టీ పుట్టక ముందే నేను పుట్టిన. బీజేపీ ఎప్పుడైతే పుట్టిందో ఏ సంవత్సరంలో అప్పండు తినేనాడు ఉన్నా వాళ్ళ కథ అంతా నాకు తెలుసు. ఈ మొన్న మొన్న వచ్చినానికి ఏం తెలుసు? తూదెల తాదెల తెలకు ఏమని ఇవన్నీ తెలుసా బీజేపీ గురించి? ఇలాగూ నేను బీజే అప్పుడు అది మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు వాళ్ళ కథ కదా. విచిత్రంగా మాట్లాడతారు, ఆ మాట్లాడడానికి ఇంత తెలివని ఉండాలి, బుర్రాన్ని ఉండడానికి. అరే నేను చూడండి ఏముందిరా నాయన, నేను మనము రాజకీయంగా మీరు ఏదన్నా అవతల విమర్శించేటప్పుడు కొంత మెటీరియల్ ఉండాలి దగ్గర. మసాలా ఉండాలి, మెటీరియల్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, పబ్లిక్ ఉపయోగపడేది ఉండాలి. బలహీనమైన రాజకీయాలు జగ్గారెడ్డి ఎప్పుడూ చేయడు. నేను ఒకటే చెప్పిన, ఆరోగ్య చెప్పిన, నేను ఓడిపోయిందా తెల్లారే 2 రోజులుగా చెప్పిన, మీడియాలో చెప్పినా నేను? అదే చెప్పినా లేదో? ఓడిపో గెలిచి ఉంటే ఆ ఒక్కరోజు సంతోషపడుతుంటే ఓడిపోయిన రోజు హ్యాపీగానే ఉన్నాయని చెప్పిన నేను. నాకు పెద్దగా అది ఇప్పుడు అదేం కాదు, అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, అదే నాకు ఇంపార్టెంట్, అదే నాకు ఇంపార్టెంట్. నేనేమంటున్నా అంటే ఈ ఆ బీజపాలు కానీ ఇంకెవడన్నా మా చిల్లర మాటలు మాట్లాడు బంద్ చేసేసేయండి. పిల్లలు పిల్లలతోనే ఉండండి. నువ్వు అన్నోడి పేరు చెప్పలేవు నాకు అంది. ఆడ అన్నోడు ఎవడు? ఆయన ఎవరు? ప్రభాకర్డు పక్కకున్నవాడికి తెలియదు. వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు పనికి మళ్ళీ స్టేట్మెంట్లు అని అమ్మ ఏం రాజకీయాలు చేస్తారా మీరు? కాబట్టి మాట్లాడే ముందు మనం కొంత కొంత పబ్లిక్ కనెక్ట్ నమ్మాలి, ప్రజలు నమ్మాలి మాట్లాడేటప్పుడు. ఇప్పుడు నాకు ఎంపీ సీట్ కావాలంటే నేను డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పరా? నేను ఇప్పుడు ఇన్ఛార్జ్కి చెప్తా, ప్రెసిడెంట్కి చెప్తా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టికి చెప్తా, లేదా డైరెక్ట్ రాహుల్ గాంధీ గారు కేసీ గోవిందరావు గారికి చెప్తా? నాకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చెప్తా కదా. గీతలు కూడా లేదా బీజేపీలకు? నాది సెకండ్ మూడు ఎట్లుంటుందో తెలియదు రాజు. నేను ఇప్పుడు ఏం ఇప్పుడు నాకేం ప్రోటోకాల్ లేదు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కదా. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిందే కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు, ప్రజల పరిపాలన, ప్రభుత్వం పరిపాలన గురించి చాలా స్పష్టంగా ఇస్తున్నా కదా.
ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఆల్ ఇంగ్లీష్ అన్నిట్లో రోజు ఐటమ్లు వస్తుంది కదా. జగ్గారెడ్డికి ఏం ప్రోటోకాల్ ఉందని ఇంత పెద్ద మీడియా కవరేజ్ వస్తుంది. ప్రజల్లో ఉన్నాడు జగ్గారెడ్డి, ఒక బ్రాండ్. నేను ప్రోటోకాల్ బ్రాండ్ అని కాదు, జగ్గారెడ్డి అంత కష్టపడ్డా ఆ బ్రాండ్ తెచ్చుకున్నా. జగ్గారెడ్డి పబ్లిక్ లీడర్, అదే నా బ్రాండ్. అర్థమైంది కదా అందరికి ఇప్పటికే? ఓకే, థ్యాంక్ యూ.